నమస్తే నేను ప్రతిభా ఆదివారం అతిథి కార్యక్రమానికి స్వాగతం కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ అలాగే కాదేది కళకు అనర్హం కూడా చెప్పొచ్చు సంగీతం నృత్యం డబ్బింగ్ మిమిక్రీ ఇలా ప్రతి ఒక్కటి కళే అలాంటి కళల్ని ఆదరించాలి ప్రోత్సహించాలి అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం మరి ఆ ప్రయత్నాన్ని నిజం చేయడానికే ఐ న్యూస్ మీ ముందుకు తెస్తోంది ఆదివారం అతిథి మరి ఇవాల్టి ఆదివారం అతిథి ఎవరంటే కన్ఫ్యూజ్ కాకండి ఆ సాంగ్లో ఉన్న సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ మన ముందుకు రావట్లేదు మరి మన ముందుకు వస్తున్న కళాకారుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా లే లే

రాజా యాక్టింగ్ డబ్బింగ్ సింగింగ్ మేలు కలయికే మిమిక్రీ ఈ కళకు దేశ విదేశాల్లో విశేష ప్రాచుర్యాన్ని తెచ్చిన గొప్ప కళాకారుడే వెంకటేశ్వర్లు గారు మరి ఇవాళ మన ఆదివారం అతిథి కార్యక్రమానికి ఆయన మన స్టూడియోకి వచ్చారు నమస్తే వెంకటేశ్వర్లు గారు నమస్కారం సో మల్టీ టాలెంటెడ్ పర్సన్ సింగర్ గాను అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు సో ఇవాళ మనతో ఉన్న వెంకటేశ్వరరావు గారి మాటల్లో ఆయన వృత్తి సంబంధించి ప్రవృత్తి వృత్తి అయిన డబ్బింగ్ గురించి సింగింగ్ గురించి ఇలా ఎన్నో విషయాలు ఆయన మాటలో తెలుసుకుందాం అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు చెప్తారా ఇది నేను ఒక రకంగా చెప్పాలంటే అనుకోకుండానే ఈ ఇది ప్రొఫెషనల్గా వచ్చాను ముందు ఎక్స్పెక్ట్ చేసే అనుకున్నది కాదండి ఫస్ట్ నేను నా స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ ఐసిఆర్ ఆర్గనైజేషన్ అందులో టెక్నికల్ ఆఫీసర్గా వర్క్ చేశాను ట్వంటీ టూ ఇయర్స్ సో బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి నర్స్పూర్ సో నా స్టడీస్ అక్కడ కంప్లీట్ చేసి అక్కడ జేఎన్టీయులో నేను డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కోర్స్ చేశాను చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ క్వాలిఫికేషన్ ఐ గాట్ ది జాబ్ సో ఇరవై రెండేళ్ళు సర్వీస్ చేశాను బట్ నేను ప్రొఫెషనల్గా ఇందులో సెటిల్ అవుతాను ఇందులోకి వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నైంటీ నైన్ నుంచి నేను ప్రొఫెషనల్గా చేయడం మొదలుపెట్టాను ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ సిక్స్ ఐ హెవ్ టేకెన్ విఆర్ఎస్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ సో అప్పటి నుంచి నేను ప్రొఫెషనల్గా ఇందులో కంటిన్యూ అవుతున్నాను సాధారణంగా తల్లిదండ్రులందరూ కూడా ఏ సింగర్ గానో తమ బిడ్డను చూసుకోవాలనుకుంటారు లేదా డాన్సర్ గానో ఈ మెయిన్గా ఈ కళల మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో డబ్బింగ్ మిమిక్రీ వచ్చాయి కానీ అప్పట్లో అయితే ఎవరు దాని మీద ఫోకస్ చేయలేదు అసలు మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది మిమిక్రీ మీద మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే అండి కలగడానికి ఏంటంటే ఎలా అంటారు చూసారా సమ్ పర్టికులర్ టాలెంట్స్ గివెన్ బై గాడ్ గాడ్ గిఫ్ట్ అంటారు అదొకటి ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాడ్యులేషన్ సూట్ అవ్వడం ఒకటి సో దాని మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది ఫస్ట్ నుంచి కళ కంటిన్యూ అవ్వాలంటే ఆదిలోనే పునాది పడాలంటారు అంటే మొదట్లో ఎవరైనా కించపరిచేటట్లు మాట్లాడినా లేకపోతే అవమానించిన ఆ కళ అంతటితో ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ అంటే అలా కాకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎందుకని మీకు ఈ వృత్తిలో అంటే ఆ మిమిక్రీని ఇంకా డెవలప్ చేసుకోవాలన్న థాట్ ఎలా కలిగింది దానికి కారణం ఇప్పుడు మీరు అన్నదే ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ అది స్కూల్ డేస్ నుంచి వచ్చిందండి స్కూల్ డేస్ నుంచి కూడా ఏంటంటే యాన్యువల్ ఫంక్షన్ ఏది జరిగినా కంపల్సరీగా నా పేరు రాయడం ఒక సాంగ్ పాడించడం లేదా టూ సాంగ్స్ పాడించడం ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది వచ్చింది స్కూల్ డేస్ నుంచి మా స్కూల్లో ఉన్న టీచర్స్ దట్ ఈస్ స్టైలర్ హై స్కూల్ అండ్ వెరీ ఫేమస్ స్కూల్ మర్స్పూర్లో ఆ స్కూల్ డేస్ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ అది ఉందండి ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి ఇంకా జాబిలో సెటిల్ అయిన తర్వాత కొంత ఇంట్రెస్ట్ నాకేంటంటే బాగా ఈ సినిమాలు సినిమా సాంగ్స్ బాగా ఇంట్రెస్ట్ అనమాట ఛానల్లో వచ్చే పిక్చర్స్ సాంగ్స్ బాగా అబ్జర్వ్ చేస్తుంటాయి ఈవెంట్ ఇల్ టుడే ఎంకరేజ్మెంట్ అనేది ఏంటంటే ఇట్ విల్ బీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ విచ్ మే నాట్ బీ పాసిబుల్ టు సే ఆల్ దో అందరు ఎవరు అనేది చెప్పలేదు కానీ బట్ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్స్ అలాగే నాకు నా నేను వర్క్ చేసిన ఆర్టిస్టులు వాళ్ళతో పాటు స్పంచ్ చేయడం ఇదంతా ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మిమిక్రీ వైజ్ ఒక సింగర్ కాకుండా మిమిక్రీలో మీరు ఇచ్చిన ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటి ఎవరిని ఇమిటేట్ చేశారు మా కోసం అది ఇప్పుడు మీరు వినిపించాలి నేను కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయ్యానండి వయన్ కాలేజ్ నర్స్పూర్లో మాకు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఫేమస్ పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ జీ ఆనంద్ గారు ఆయన ఆర్కెస్ట్రా మ్యూజికల్ నైట్ వచ్చింది ఒక రోజు అది పెట్టారు ముందు రోజులు మా ఏదంటారు లోకల్ టాలెంట్స్ అంటారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరితో టాలెంట్స్ చేశారు సో నేను ఫస్ట్ అంటే మిమిక్రీ అండ్ సింగింగ్ మనం సపరేట్గా చూడలేము కారణం ఏంటంటే ఇంటర్ ఇంటర్లింక్ ఇన్ మై కేస్ ఇన్ మై కేస్ సో నేను ఫస్ట్ పాడిన పాట ఈ పాట మంచి మనసు సినిమాలో సావిత్రి గారికి పాడారు పి సుశీలమ్మ గారు పాడారు సావిత్రి గారికి ఓకే ఆ పాట పాడానండి మాకోసం ఓయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు పెడతారు ఏది కాని వేళ ఏమండో ఈ శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు పెడతారు ఏది కాని వేళ ఏమండో ఓ ఓ ఓ జనరల్ గా లేడీస్ వైసన్స్ ఇలా ఇమిటేట్ చేయడం చాలా కష్టం అంటారు అవునండి సో మీరేమంటారు కష్టమేనండి లేడీ వాయిస్ ఇమిటేట్ చేయడం కష్టం ఎందుకంటే ఒక మాట మాట్లాడితేనే చాలా కష్టం అండి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు గమనించే ఉంటారు వాయిస్ మార్చి మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాయిస్ మార్చి మాట్లాడో లేడీ వాయిస్లో మాట్లాడుతున్నావు కదా అంటూ ఉంటారు సో అది కష్టం టిపికల్ అండ్ సింగింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి ఎందుకంటే కారణం ఏంటంటే సింగింగ్ లెవెల్స్ చూసుకోవాలి శృతి చూసుకోవాలి కాలం చూసుకోవాలి ఆ మ్యూజిక్ ఎట్లా దానికి మనం ఫాలో అవుతున్నామో లేవా చూసుకోవాలి ప్లస్ ఇవన్నీ ఉంటాయండి వన్ వే ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి డిఫికల్ట్ టాస్క్ అది అయితే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్టిస్ట్లు ఉన్నారా ఇది వారసత్వంగా వచ్చిందా లేకపోతే మీ మీరు ఆర్టిస్ట్గా నేను వచ్చాను బట్ మాకు మా ఫ్యామిలీలో అంటే మా మదరు క్లాసికల్ మ్యూజిక్ అది నేర్చుకున్నారండి అంటే ఎక్కడ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా ఐడియా ఉంది క్లాసికల్ మ్యూజిక్ ఐడియా ఉంది అలాగే మా గ్రాండ్ మదర్ వీళ్ళిద్దరు బాగా ప్లస్ మా ఫాదర్ ఏంటంటే ఆయన యూస్ టు కండక్ట్ ప్రోగ్రామ్స్ మై స్కూల్ డేస్లో స్కూల్ డేస్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు యాంకరింగ్ అది చేసేవారు సో వాళ్ళ దగ్గర నుంచి అలా మీకు బాగా నచ్చిన ఒక సాంగ్ని కానీ ఒక డైలాగ్ని కానీ మాకోసమే వినిపించండి ఇప్పుడు బాగా నచ్చిన డైలాగ్ అంటే నాకు పెర్ఫామ్ చేసే ఆర్టిస్ట్కి అన్నీ నచ్చుతాయి నాకు బాగా ఇష్టమైన డైలాగ్ అండి యమకోల్ సినిమాలో రావు గారు అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి ఆ సినిమాలో ఎస్పెషల్గా రావు గోపాలరావు గారు సీన్స్ ఉంటాయి ఆ పిక్చర్స్లో ఎన్టీ రామారావు గారితో కానీ జయప్రద గారితో కానీ ఝాన్సీ గారితో ఆ సీన్స్ ఉంటాయి అందులో నాకు డైలాగ్ చాలా ఇష్టమైన డైలాగ్ అనమాట నేను మీరు అన్నట్టుగా మిమిక్రీలో అంటే వాయిస్ పరంగా నేను చెప్పిన ఫస్ట్ డైలాగ్ అండి ఈ సీన్ సన్నివేశం యమగవాళ్ళు ఆయన పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు జయప్రద గారికి అది సీన్ సినిమా కూడా చాలా మాటలు వచ్చి వస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఎప్పుడో ఏటి పెళ్లి వెంటనే తరిగిపోవాలి అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదండి దానికి ఇష్టం లేదా నీకు ఇష్టం లేక దాని మీద ఆడతనావా ఏం కాదు నాకే ఇష్టం లేదు ఓహో ఈ సంబంధం చేసుకోవా అసలు పెళ్ళి చేసుకోవా ఎందుకు చేసుకోను సత్యంబాబాకి మనసు ఇచ్చాను ఓ సంతే కదా అంతకన్నా అడ్వాన్స్ ఏం అయిపోలేదుగా పర్లేదు ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏది నీ పతివ్రత ధర్మానికి ఏం భంగం కాదు అదిగాక ఇందులో చిన్న లిటికేషన్ ఉంది ఏమిటది నేను చెప్పిన సంబంధం చేసుకుంటాడు నీకే మొగుడు అవుతాడు అట్లా కాకుండా సత్యకాన్ని చేసుకున్న నీకే కాకుండా నాకు కూడా మొగుడు అవుతాడు నేనే మీ అమ్మకు మొగుడు అయితే మళ్ళీ నాకు ఇంకో మొగుడా ఏటి అలవట్లేదనా అది మన ఫిలాసఫీయే కాదు సమస్యతను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అది మరి అసయం ఎంతమంది కళాకారుల్ని అలా తీసుకొచ్చి చూపించారు మందర థ్యాంక్ యూ సో మచ్ చాలా చెప్పారు అయితే ఇలా మిమిక్రీ చేస్తూ ఉంటారు కదా జనరల్గా అందరూ ఏదో గా తీసుకుందాము అనుకుంటారు కానీ అలా సాధ్యమేనంటారా నిజంగానే ఇదే ప్రొఫెషన్గా ఇందులోనే కంటిన్యూ అయ్యి జీవితాన్ని నెట్టుకురాగలరా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ తోటి ఇంకా వేరే మిమిక్రీ అంటే మిమిక్రీ మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని తగిన ప్రాక్టీస్ చేసి దాన్ని తగిన విధంగా ఆ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కోసం తప్పించి చేసేవాళ్ళు ఉన్నారండి చేయొచ్చు మీరు దీన్నే వృత్తి ప్రవృత్తి రెండు ఇదేనా లేకపోతే ఇంకేమైనా ఇప్పుడు ఇదేనండి ఎందుకంటే బిఫోర్ దట్ నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా నేను ఒక ట్వంటీ టూ ఇయర్స్ వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత నేను టూ థౌజండ్ సిక్స్లో అట్లాగా నేను విఆర్ఎస్ తీసుకున్నానండి విఆర్ఎస్ తీసుకుని ఈ ప్రొఫెషన్లోకి వచ్చా ఇక్కడ కూడా మనకి మెమిక్రీలో కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ అలైడ్ సబ్జెక్ట్స్ వాయిస్ ఇమిటేషను సింగింగ్ అండ్ కొంతమంది పొలిటీషియన్స్ ఇమిటేట్ చేస్తారు సౌండ్స్ ఇమిటేట్ చేస్తారు జోక్స్ చెప్తారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సో ఈ వీటన్నింటిలోకి కూడా నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇమిటేషన్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగర్స్ ఓకే సో ఈ టాపిక్ తీసుకుని ఇందులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం ఇంకా ఎంతకన్నా బాగా బెటర్గా ఎలా పెర్ఫామ్ చేస్తాం దీనికి ఏది అవసరం ఏది ప్రాక్టీస్ చేయాలి ఇంకెంతకన్నా బాగా చేయడానికి ఏంటి అనేది చేసుకోవడం జరిగింది అండ్ ఎప్పుడో అంటారు చూసారా పెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అవుతుంది కానీ బట్ సక్సెస్ వెనకాల చాలామంది ఉంటారండి పెర్ఫార్మెన్స్ వన్ పర్సన్ చేస్తారు కాబట్టి మొత్తం అందరూ ఎవ్రీబడి విల్ ఫోకస్ టువర్డ్స్ దెమ్ హిమ్ హిమ్ హీ ఆర్ షీ బట్ ఆ ఆ అచీవ్మెంట్కి రావడానికి బిహైండ్ ది కటెన్ ఆ మనిషి వెనకాల చాలా మంది ఉంటారు అలా నా విషయంలో చాలా మంది ఉన్నారు సో మెనీ జనరల్గా మీరు లేడీ వాయిస్ విషయానికి వస్తే ఎవరిని ఎక్కువ ఇమిటేట్ చేస్తారు ఎక్కువగా భానుమతి గారండి ఓకే శారద గారు తర్వాత సిల్క్ స్మిత్ గారు ఓకే పెక్యులర్ వాయిస్ ఇట్లా ఈ మోడ్యులేషన్ ఫీమేల్ వాయిస్లో ఓకే అయితే మేల్ వాయిస్ మేల్ వాయిసెస్ వచ్చి మీకు రావుగోపాల్ రావు గారు ఎందుకని ఒక డైలాగ్ చెప్పారు రావుగోపాల్ రావు ఓకే సత్యనాయణ గారు నూతన ప్రసాద్ గారు గొల్లపూడి మారుతురావు గారు అలాగే అమృతం సీరియల్ ఫేమ్ ఆయన బాగా హనుమంత్రావు గారు ఆయన అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కిలో మడ్యులర్స్ ఉన్నవి అయితే ఆ వాయిస్ లన్నీ మాకు వినాలని ఉంది బట్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మీ దగ్గర ఆ వాయిస్ లన్నీ భానుమతి గారు కావచ్చు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో అందరివి వినాలనుకుంటున్నాం ఒక షార్ట్ బ్రేక్ బ్రేక్తో మళ్ళీ రిటర్న్ వద్దాం అయితే ఇప్పటివరకు మనం చూసిన శాంపిల్ మాత్రమే ఇంకా వెంకటేశ్వర గారి టాలెంట్ ఇంకా చాలా ఉంది ఆయన ఇంకా ఎన్నో సాంగ్స్ పాడాలి మనల్ని ఎంటర్టైన్ చేయాలి అయితే అవన్నీ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే క్యూ